ఏమి మంచి చేశారు, మనం ఆయనని ఎందుకు నమ్మాలి? మా సిస్టర్ మ్యారేజ్ ఉందండి, ఆ అరేంజ్మెంట్స్ అవి చూసుకోవాలి. సికింద్రాబాద్ స్టేషన్ కి వచ్చి కలిసి ఒక చిన్న ప్యాకెట్ రోటి వెళ్ళాను, చూస్తే అందులో ఒక 50,000 ఉన్నాయి. నేను మళ్ళీ వస్తానండి, మళ్ళీ వచ్చి మళ్ళీ ఇస్తాను అనేసి నేను అడగలేదు సార్. అదే అదే నేచర్ ఉండగా తర్వాత మళ్ళీ వచ్చి ఎంత అయిందండి, ఎంత కావాలి మీకు, మామాట పడద్దు, ఎంత అయినా ఇస్తాను అని మళ్ళీ ఇచ్చారు. అలాగా కలిసి 50 ఇచ్చారా, ఇచ్చారా ఇంకో 50 ఇచ్చారు. ఎప్పుడు ఇది జరిగింది? ఇది 93 అండి. ఇలా సామాన్య జనం కోసం నేను 1 కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నా, దాని మూలనిధిగా ఈ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ కోర్స్ మూలనిధి కోసం 1 కోటి రూపాయలు నేను విరాళంగా ఇస్తున్నాను. దానికి సార్ దిస్ 1 క్రోర్ షర్ట్ విచ్ ఐఎమ్ గివింగ్ ఎస్ కాంట్రిబ్యూషన్ టు మై ఓన్. డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడక్షన్ వాళ్ళందరూ వచ్చారు. దే హాడ్ గాటెన్ చెక్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్ టోటలింగ్ అప్ టు వెరీ బిగ్ అమౌంట్ విచ్ వాజ్ హిస్ రెమ్యునరేషన్. ఇదిగో చెక్స్, వెరీ బిగ్ అమౌంట్ ఇన్ క్రోర్స్. ఐ సెడ్ వాట్ ఇస్ ద ప్రాబ్లమ్? ఆయన అన్నారు కి కాదు, వాళ్ళు నాకు ఇచ్చేస్తున్నారు బట్ నాకు అట్లా అనిపిస్తుంది, ఐ షుడ్ గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్, నేను వాళ్ళకి రిటర్న్ చేయాలి ఈ డబ్బు, నేను ఈ డబ్బు తీసుకోకూడదు. ఎవ్రీవన్ నోస్ దట్ అబౌట్ కళ్యాణ్ గారు, హి రిటర్న్స్ మనీ టు హిస్ ప్రొడ్యూసర్. ఒక పవన్ కళ్యాణ్ గారు జారీ సినిమా ఫ్లాప్ అయితే వాలంటీర్లీ పిలిచిచ్చారండి, ఈ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూటర్ అండి. ఆయన జారీ సినిమా చేశారు ఎందుకంటే అది హృదయంతో చేసే పని తప్పండి, మేము డిమాండ్ చేయటానికి వాడు. ప్రజలు నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్న విషయం తెలుసుకున్న పవన్ వారి గ్రామాల్లో సత్వరమే చేతి పంపులను ఏర్పాటు చేయించారు. అప్పటి నుంచి ఆ గ్రామస్తులు పవన్ ఒలింపిక్ షూటర్ రేఖకి 5 లాక్స్ డొనేట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు, టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ రిఫరెన్స్. బైకర్ గోతా సతీష్ కి 5 లాక్స్ డొనేషన్, టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ రిఫరెన్స్. పవన్ కళ్యాణ్ గారు నా పట్ల చూపించిన గౌరవం అభిమానం వల్ల నేను ఇంకా జీవించున్నా. చాలా నాకు జబ్బు చేసి ఈ మధ్య బ్రతకను అనుకున్నాను. అసలు ఆయనతో మాట్లాడటానికి కూడా పక్కన ఉన్న వాళ్ళు నేను ఇప్పుడు మాట్లాడడానికి బిజీగా ఉన్నా, సీరియస్ ఉన్నారని నన్ను చూసి ఆయన స్టార్ట్ చేసిన జీబులో నుంచి గబగబా దిగి వచ్చి ఏంటమ్మా ఇలా వచ్చారు, హెల్త్ బాగాలేదండి, నేను వెంటనే నా అకౌంట్ నెంబర్ అడిగిస్తాను 1 లాక్ వేసాను, లేకపోతే ఇప్పుడు నేను అసలు మీతో మాట్లాడే అది అవకాశమే ఉండేది. ఈరోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే మాత్రం నాకు చాలా హ్యాపీ. అంత మంది తల్లులు నువ్వు కాపాడుతున్నావు కదా, నువ్వు నాకు అమ్మవి, నేను నీ కొడుకుని, ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకున్నాం. నేను ఎంప్లాయీగా ఉండి ఎవరి దగ్గరికి ఎప్పుడు పోలేదమ్మా అడగటానికి, ఫస్ట్ టైం ఫస్ట్ రిసీవింగ్. నేను ఇట్లా చేయి చాచి ఎవరిని అడగలేదు, కాకపోతే వీళ్ళందరినీ ఎలా బ్రతికించాలి, ఏం చేయాలి అనే వేదనతో వెళ్ళా. అంత రిసీవింగ్ అంటామా, ఫిష్ తెప్పించారు, కర్రీ వండిస్తున్నారు, రైస్ పెట్టించారు, భోజనం అంటున్నారు, నాన్న నన్ను పంపించేయండి నాన్న అని అంటున్నారు. ఎందుకమ్మా మీరు భయపడుతున్నారు, నేను మీ కొడుకును అనుకోని మీరు నాకు అమ్మ, ఎనీ టైం రండి. ఇవాడు భోజనం చేసి వెళ్తే నాకు ఎప్పటికీ గుర్తుంటుంది అంటే నాన్న ఇంకోసారి వచ్చి భోజనం చేస్తాను నాన్న అని వెళ్తుంటే వాళ్ళ పిఏకి చెప్పి 1 లక్ష రూపాయలు అకౌంట్ లో వేసేయండి అమ్మాయి అకౌంట్ లో, అంటే నాకు అకౌంట్ కాదు నాన్న, జీసస్ హోల్డ్ వేసుకుంటే అకౌంట్ ఉంది అని 1 లక్ష రూపాయలు అందులో వేసేయండి అని వాళ్ళ పిఏ ఉంటే పో నోదలు అని నన్ను పిలిచి నా బ్యాగ్ లో 10,000 వేసారు. ఇది నీ ఖర్చులకమ్మా. బాధపడుతున్న శ్రీజన్ చూసేసరికి పవన్ కళ్ళు చెమర్చాయి. మేక్ యూ విష్ సంస్థ చొరవతో పవన్ కళ్యాణ్ శ్రీజన్ కలిశారు. 2 లక్షల చెక్ బొమ్మలు బహుమతిగా ఇచ్చారు. పవన్ అక్కడున్నంతసేపు ఆవేదనగా కనిపించారు. ఇక ఏపీలో తుఫాన్ బాధితులకు పవన్ కళ్యాణ్ 50 లక్షలు విరాళం ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా తుఫాన్ బాధితులను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని అభిమానులకు పవన్ పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ కి 20 లాక్స్ డొనేషన్, టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ రిఫరెన్స్. శ్రీనివాస్ ను ఆఫీస్ కి పిలిపించిన కళ్యాణ్ ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. ట్రీట్మెంట్ కైన ఖర్చుతో పాటు మరో 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు పవర్ స్టార్ పవన్. గతంలో పవన్ సినిమా కారణంగా గాయపడిన గుబ్బల సతీష్ ను 56,200 రూపాయల చెక్కును అందజేసి ఆదుకున్నారు. సతీష్ కుటుంబానికి అండగా ఉంటానని, సతీష్ కోలుకునే వరకు బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తానని తెలిపారు పవన్. సతీష్కి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి హైదరాబాద్ తీసుకెళ్తున్నాను, వచ్చేసేమంటున్నారండి, ఫ్యామిలీ పరంగా ఏదన్నా జాబ్ ఇస్తానంటున్నారు. సతీష్కి ఆర్థిక సహాయం అంటే ట్రీట్మెంట్ ఖర్చు మొత్తం అతను పెట్టుకుంటానన్నారండి. తను ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర అయితే ఏమీ లేవమ్మా, ఇక నా దగ్గర 50 అంటే లెక్క చెప్పలేదు, 56,200 దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆలయ అభివృద్ధికి 11 లక్షల చెక్కును అందజేశారు. మొదట 10 లక్షలు ఇవ్వబోయిన పవన్ కు 11 లక్షలు ఇస్తే బాగుంటుందని ఈవో సూచించారు. దీంతో పవన్ 11 లక్షల రూపాయలను ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చారు. మరోవైపు పవన్ 2009లో ఇక్కడికి వచ్చినప్పుడు పూజలు చేసిన పూజారి జితేంద్ర ప్రసాద్ ని గుర్తుపట్టి మాట్లాడడం విశేషం. ఈ పోటీలకు జనసేన పార్టీ తరపున 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కును బీడీసీఏ ప్రతినిధులకు ఆయన అందజేశారు. ఈ 24 టీమ్స్ కి డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ అవర్ మదర్లాండ్ ఐ వుడ్ లైక్ టు సే దట్ ఐ విల్ గివ్ 1 లక్ష ఫర్ ఈచ్ టీమ్ ఫర్ జస్ట్ ఫర్ పార్టిసిపేషన్. బోర్డ్ ఆఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ కూడా కొద్ది మంది నా సన్నిహితుల్ని స్నేహితులను అడిగి కూడా 1 కోటి 1 కోర్ కార్పస్ ఫండ్ కి నేను నా స్నేహితులందరూ అడుగుతాను 1 కోర్ కార్పస్ ఫండ్ మీకు వచ్చేలాగా నా ప్రయత్నాలు సెప్టెంబర్ లోపు నేను తీసుకెళ్తాను. కామన్వెల్త్ గేమ్స్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ రాహుల్ రాగాలాకి 10 లక్షల డొనేషన్.